వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అయోధ్యలో వైభవంగా శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు, యాగశాలలో శాస్త్రోక్తంగా అగ్నిస్థాపన, హవనాది క్రతువులు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు, జియంగార్ల ఆధ్వర్యంలో వేడుకగా శాతుమర. భక్తులకు శ్రీవారి ప్రసాదంగా చిన్న లడ్డూలు, తిరుమల నుండి అయోధ్యకు తరలించిన టీటీడీ. తిరుపతిలో కోటి హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞం, అంజనీ సుతునికి నయన మనోహరంగా అభిషేకోత్సవం. సాకేతపురి అయోధ్య నగరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అశేష భక్త కోటి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మహత్తర ఘట్టానికి వేదికగా నిలుస్తోంది అయోధ్య నగరం. జనవరి 16వ తేదీ నుండి అయోధ్య రామ మందిరానికి కిలోమీటర్ దూరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో 1008 హోమగుండాలలో ఋత్వికులు వేదోక్తంగా పలు రకాల వైదిక క్రతువులను నిర్వహిస్తున్నారు. రామనాది సంప్రదాయంలో జరుగుతున్న ఈ వైదిక క్రతువుల్లో భాగంగా హోమగుండాలలో అగ్నిస్థాపన, నవగ్రహ స్థాపన, హవనాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర, రాతి బతిమ చేసిన రామచంద్ర, నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం జరిగే పగల్పత్తు శాతుమరతో పగల్పత్తు ఉత్సవాలు ముగియనున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం టీటీడీ జియంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు స్వామివారికి నివేదనలు సమర్పించి విశేష హారతలు అందజేశారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారు తిరుమంగై ఆళ్వార్కు ఆశీర్వచనం అందజేశారు. ఆపై జియంగార్ల ఆధ్వర్యంలో శాతుమర ఘనంగా జరిగింది. రేపటి నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు జరగనున్నాయి. అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరంలో ఈ నెల 22వ తేదీ స్వామివారి మూలమూర్తికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అయోధ్యకు వచ్చే భక్తుల కోసం తిరుమల శ్రీవారి నుంచి 1 లక్ష లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం పంపించింది. ఈ మేరకు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు జై శ్రీరామ్ నామస్మరణలతో లడ్డూలను లారీలోకి తరలించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
ఆపై శ్రీవారి సేవకులు ఇరువైపులా మానవహారంగా ఏర్పడి రామనామ స్మరణలు చేస్తుండగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం జెండా ఊపి ప్రారంభించారు. ఈ లడ్డూలను తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి విమానం ద్వారా అయోధ్యకు పంపించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమయ్యే రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లక్ష లడ్లు పంపాలని తీర్మానించడం జరిగింది. దానిలో భాగంగా లక్ష లడ్లను ప్రిపేర్ చేసి తర్వాత నిన్నంతా కూడా వాటిని ప్యాకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని తిరుపతి ఎయిర్పోర్టుకు ఇక్కడి నుంచి పంపించి రేపు అయోధ్యకు కార్గో ఎయిర్క్రాఫ్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. 22వ తేదీన ఈ యొక్క తిరుమల అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రతిష్టాత్మకమైన ప్రసాదాన్ని అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ గారు మరియు టీటీడీ ఈఓ గారు విశేష కృషి చేసి స్వచ్ఛమైన చాలా క్వాలిటీ ఘీని వాడడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు బోర్డు మెంబర్లు దాన్ని సహకరించారు. దాంతోపాటు ఈ యొక్క చాపర్ను తిరుపతి నుంచి నేరుగా అయోధ్య కోసం కూడా ఒక బోర్డు మెంబర్ ఆరో గ్రూప్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. సో ఈ యొక్క అయోధ్యలో మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం పంపించడం టీటీడీ కూడా చాలా ఆనందం. ఇందులో ఈ కార్యక్రమంలో మొత్తం శ్రీవారి సేవకులు కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఓం నమో వెంకటేశ. తీర్థాద్రిగా పేరుగాంచిన తిరుమల క్షేత్రంలో ఈ నెల 25వ తేదీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా తిరుమలలోని గోకులం అతిథి గృహంలో టీటీడీ జేఈఓ బి వీరబ్రహ్మం శుక్రవారం రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేఈఓ మాట్లాడుతూ రామకృష్ణ తీర్థ ముక్కోటికి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భక్తులందరికీ మంచినీరు, ఆహార పొట్లాలు, పాలు, కాఫీ అందజేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా దారి పొడవున టీటీడీ నిఘా భద్రతా విభాగం, అటవీ శాఖ విభాగం ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా డాక్టర్లను నియమించాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద హైదరాబాద్కు చెందిన హనుమత్ దీక్షాపీఠం దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో కోటి హనుమాన్ చాలీస మహాపారాయణ యజ్ఞం, అఖండ హనుమాన్ చాలీస పారాయణ సప్తాహ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు జరిగే ఈ అద్భుత క్రతువులో భాగంగా నేటి ఉదయం రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూర్తులను వేంచేపు చేశారు. ఆపై శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు మధుర పలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా సంపూర్ణ సుందరకాండ హోమం, సంగ్రహ రామాయణ హవనం, పంచముఖ మూలమంత్ర హవనాలను నిర్వహించారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శోభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకారభూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువ తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది.
తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ పీజీ కళాశాల ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు అటానమస్ హోదా మంజూరు చేసిందని టీటీడీ జేఈఓ సదా భార్గవి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి భవనంలో శుక్రవారం జేఈఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదా భార్గవి మాట్లాడుతూ టీటీడీ నిర్వహిస్తున్న 33 విద్యా సంస్థలలో 3 కళాశాలలకు అటానమస్ హోదా లభించిందని, ఇందువల్ల అత్యుత్తమ విద్యా విధానంతో పాటు ప్రాంగణ ఎంపికలకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో టీటీడీ డీఈఓ డాక్టర్ ఎం భాస్కర రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్లు డాక్టర్ టి నారాయణమ్మ, డాక్టర్ వేణుగోపాలరెడ్డి, మహదేవమ్మలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక గొప్ప మైలురాయిగా కీర్తించబడుతున్న విషయం ఏమిటంటే, అటానమస్ స్టేటస్ని 3 డిగ్రీ కాలేజెస్కి సంపాదించడం, చక్కగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక్కొక్క స్టెప్అప్గా తీసుకెళ్లడానికి 2020లో జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి నన్ను నియమించడం గవర్నమెంట్. దాని తగ్గట్టుగానే అనేక డెవలప్మెంట్స్ని ఇక్కడ చవి చూడటానికి స్కోప్ ఉంది కాబట్టి ఫస్ట్గా నేషనల్ ఇంపార్టెన్స్కి తీసుకురావాలి కాలేజెస్ అన్నిటినీ కూడా. ఎందుకంటే దరిదాపు ఒక్కొక్క కాలేజ్లో 2000 పై చిలుకు 3000 మంది చిల్డ్రన్ ఇక్కడ చదువుతున్నారు. అనేక బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మంచి వాతావరణం వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు దీన్ని ఒక మంచి స్టాండర్డ్స్ని తయారు చేయాలి అన్న ఒక ఆలోచన విధానం రావడం జరిగింది. 2021 నుంచి NAC అక్రిడేషన్ కోసం సహకరించడం జరిగింది. సో వీళ్ళందరూ కష్టపడి ఈ టీమ్ అంతా ఎఫర్ట్ చేయడం వల్ల 2022లో NAC A+ గ్రేడ్ రావడం జరిగింది. దాంట్లో NAC A+3.46తో మన SPW మహిళా కాలేజ్కి ఇవ్వడం జరిగింది. అలాగే SV ఆర్ట్స్ కాలేజ్ SGS నెక్స్ట్ స్టెప్అప్లో 3.45, 3.43 అన్ని కాలేజెస్ కూడా A+ గ్రేడ్లోకి నాక్లోకి, అంటే నేషనల్ ఇంపార్టెన్స్ యూజీసీ దృష్ట్యా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పుకోవడానికి ఫస్ట్ స్టెప్అప్ అయింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం యాగమండపంలో SV వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదేర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద ముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి
ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్టాపన మహోత్సవాలను పురస్కరించుకుని సాగర తీరం రామనామ స్మరణలతో పరవశిస్తోంది. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, విశాఖ కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచేపు చేసి ప్రత్యేకంగా పుష్పార్చనలను నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. కడప జిల్లా దూపూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఈ ఆలయంలో అమ్మవారి మూర్తిని మరకత శిలతో రూపొందించి ప్రతిష్ఠించడం విశేషం. ఈ సందర్భంగా అర్చకులు పుష్యమాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అలంకరించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. వరంగల్ నగరం హనుమద్గిరిపై స్వయంభూగా వెలిసిన శ్రీ పద్మాక్షిదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అమ్మవారు ఇష్టకామ్యార్థాలను సిద్ధింపచేసే కొంగు బంగారు ఎలవేల్పుగా ఈ ప్రాంత వాసులు ఆరాధనలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ పద్మాక్షిదేవి సన్నిధిలో భక్తులు సామూహికంగా భక్తి సంకల్పంతో కాత్యాయని వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీస్సులను పొందారు. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ కరుమారి అమ్మవారికి అభిషేకం వేడుకగా నిర్వహించారు. భక్తుల కల్పతరువు కరిమారియమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మవారికి నాగాభరణం, పూలమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి అష్టోత్తరాల సహితంగా కుంకుమ పూజలు జరిపి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భక్తజన సంద్రంగా మారింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రాజన్న దర్శనానికి పోటెత్తారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కోడెముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పిల్లా పాపలతో కలిసి రాజన్న దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా తునిపట్టణ శివార్లలో బాలయ్య మెట్టపై వేంచేసిన త్రిమూర్తుల ఆలయంలో తీర్థ జాతర మహోత్సవం సంబరంగా జరుగుతోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులుగా వేంచేసిన ఈ ఆలయంలో ఏటా సంక్రాంతి తర్వాత జాతర జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు త్రిమూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సప్తగిరీశుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసులతో భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి నిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించెన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే
వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం, ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి, ఆ అమృతమూర్తి స్ఫురధ్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శనభాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమామ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవున ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానందసిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 69,874 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,034 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,39,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.